కోర్టు ఉద్యోగ నియామకాలను అర్హత ప్రమాణకంగా పారదర్శకంగా భర్తీ చేయనున్నట్లు పశ్చిమ గోదావరి జిల్లా మొదటి అదనపు జిల్లా జడ్జి మంగా కుమారి స్పష్టం చేశారు. సోమవారం స్థానిక జిల్లా న్యాయసేవ సదనంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి రాజేశ్వరితో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో మొదటి అదనపు జిల్లా జడ్జి మంగా కుమారి మాట్లాడారు. హైకోర్టుతో పాటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ ఇవ్వటం జరిగిందని, ఈ ఉద్యోగాల భర్తీ విషయంలో కొంతమంది మోసపూరితమైన చర్యలకు పాల్పడుతున్నట్లు హైకోర్టు దృష్టికి వచ్చిందని ఆమె తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 3432 ఉద్యోగాలకు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా 240 ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేయడం జరిగిందని, ఈ నెల 21వ తేదీ నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించబడతాయని ఆమె తెలిపారు. అర్హత ప్రామాణికంగా పారదర్శకంగా ఉద్యోగ నియామకాలను చేపట్టడం జరుగుతుందని, అయితే కొంతమంది కోర్టుల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసపూరిత చర్యలకు పాల్పడుతున్నట్లు, వారి విషయాన్ని హైకోర్టు తీవ్రంగా పరిగణిస్తుందని, ఇటువంటి మోసపూరిత చర్యలకు పాల్పడే వారి విషయాన్ని వారి వివరాలను కోర్టు దృష్టికి తీసుకువచ్చినా అలాంటి వారిపై చట్టపరమైన క్రిమినల్ కేసులు నమోదు చేసి శిక్షించడం జరుగుతుందని అన్నారు. ఈ ఉద్యోగ నియామకాలు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం హైకోర్టు అత్యంత కట్టుదిట్టంగా ఆన్లైన్ విధానం ద్వారా పారదర్శకంగా జరుపుతుందని తెలిపారు. కావున ప్రతిభ ఆధారంగా అభ్యర్థులు నియమించడం జరుగుతుందనే విషయాన్ని గమనించాలని చెప్పారు. ఉద్యోగాల భర్తీలో ధనం సిఫార్సులకు తావులేదని, కేవలం పూర్తిగా అభ్యర్థి స్వశక్తి సామర్థ్యాలపైనే ఆధారపడి ఉందని, పరీక్షల్లో మెరిట్ వచ్చిన వారికి మాత్రమే ఉద్యోగాలు వస్తాయని ఆమె స్పష్టం చేశారు. ఇటువంటి అపనమ్మకం కానీ అనుమానాలు కానీ పెట్టుకోకండి. మీరు వాళ్ళ సిఫారసులు ఇవి ఆ ధనముతో ఉద్యోగాలు వస్తాయని ఆలోచనలు ఉంటే మీ శక్తి మీరు కోల్పోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి మీ శక్తి సామర్థ్యాలు మీరు నిరూపించుకోండి. ప్రతి వాళ్ళ ఉద్యోగాలు చాలా ఎక్కువగా పెట్టుకున్నారు కాబట్టి మీ అందరికీ అవకాశాలు ఉన్నాయి. ఇటువంటి ఈ ప్రలోభాలు ఏవైనా మీ దృష్టికి వచ్చిన ఎడల వెంటనే మా దృష్టికి తెలియజేయండి. ఎందుకంటే కఠినంగా ఉంటుంది చర్య, క్రిమినల్ యాక్షన్ తీసుకుంటారు. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఇది ఒక యుద్ధ ప్రాతిపదిక మీద చేస్తున్నారు. మీ అందరి సహకారంతో ఇది దిగ్విజయం జరుగుతుంది. మీకు ఎవరి వలన కానీ ఈ ప్రలోభాలు పెట్టి మిమ్మల్ని ఈ ఉద్యోగాలు వేయించగలము అని చెప్పి మిమ్మల్ని నమ్మించిన దయచేసి నమ్మకండి. తిరిగి దాని కారణంగా మీరు చాలా ఇబ్బందులు పడతారు. వాళ్ళు ఎవరున్నా కూడా, ఎలాంటి వాళ్ళైనా కూడా వెంటనే తెలియజేసి జిల్లా న్యాయశాఖ విభాగంలో ఎక్కడ తెలియజేసినా వాళ్ళ మీద సివియర్ యాక్షన్స్ ఉంటాయి. కాబట్టి మీరందరూ జాగరూకులై ఈ విషయంలో మీరు మీ శక్తియుక్తులతోనే సామర్థ్యంతోనే దిగ్విజయం సాధించాలని కోరుతున్నాము, మరీ మరీ తెలియజేస్తున్నాము. రాష్ట్ర న్యాయ ఉన్నత న్యాయస్థానం ఈ విషయంలో చాలా సీరియస్గా ఉన్నారు కాబట్టి మీరందరూ మీ శక్తులతోని మీరు సంపాదించాలని కోరుతూ మరొక మారు మా విన్నపం, ఏ విషయం మీ ముందు కానీ ఎవరు ఎటువంటి ప్రలోభాలు చేసినా కూడా నమ్మకండి, దయచేసి మాకు తెలియజేయండి. వాళ్ళపై తగిన కఠిన